మంత్రిగా మొదటిసారి విశాఖ జిల్లాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన కొత్తలో విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా కూడా నేను ఇక్కడ పనిచేయటం మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అయితే నన్ను మంత్రిగా ఎన్నుకున్నారో ఆ తిరుపతి జిల్లాలో మరి మీటింగ్స్ చూసుకొని నెక్స్ట్ ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోవటం కోసం, అలాగే సింహాచలం అప్పన్న ఆశీస్సులు తీసుకుందామని ఈరోజు రావటం జరిగింది. సో స్వామిగారి ఆశీస్సులు, సింహాచలం ఆశీస్సులు తీసుకొని జగనన్న ఆశీర్వాదంతో మంత్రిగా ఈరోజు ఆయన పేరు నిలబెట్టే విధంగా ఇటు టూరిజంలో కానీ అటు క్రీడల్లో కానీ ఇటు మన కల్చర్, తెలుగు అమ్మాయిని నేను, సో మన కల్చర్ని కూడా మళ్ళీ ముందుకు నడిపించాలి, అందరితో కోఆర్డినేట్ చేసుకొని అని అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాం. సో వైజాగ్ అనగానే అందరికీ తెలుసు, దేవుడే కాదు ఇక్కడ బీచ్లు ఉంటాయి, అలాగే అరకు వెళ్ళచ్చు, బొర్రా కేవ్స్. సో హీరోయిన్గా ఈ ప్రాంతాలన్నీ తిరిగిన నాకు ఇప్పుడు మినిస్టర్గా ఈ ప్రాంతాలని అభివృద్ధి చేయటమే కాకుండా వీటన్నిటినీ కూడా పర్యాటక కేంద్రాలుగా మార్చి ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే విధంగా చేయటానికి, అలాగే టెంపుల్ టూరిజంలో మనకున్న ముఖ్యమైన టెంపుల్స్ కానీ ఆశ్రమం కూడా మరి ఇంక్లూడ్ చేసి బయట నుంచి చాలామంది వచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి శాఖ ఇది. ఇది ఎందుకు మీరు చిన్న శాఖ అనుకుంటున్నారో నాకు తెలీదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చగలిగింది అటు ఏపీఐఏసీ, గతంలో చేశాను, ఇప్పుడు టూరిజం. సో దీనివల్లే ఇన్కమ్ వస్తుంది, మన రాష్ట్రం గురించి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా మరి మేము చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం, మీరు అందరూ చూస్తూ ఉంటారు, ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటాం, ఆడిస్తూ ఉంటాం మా జిల్లాలో, మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా. సో ఈరోజు యువతకి అండగా నిలబడి క్రీడల్లో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసేదానికి స్పోర్ట్స్ క్లబ్స్ ద్వారా క్రీడాకారులని ఐడెంటిఫై చేసి పేద క్రీడాకారులకి స్పాన్సర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మన స్టేట్కి కాదు మన ఇండియాకి కూడా మెడల్స్ వచ్చే విధంగా మరి మేమందరం కూడా ఒక శాప్ మీటింగ్ కూడా తిరుపతిలో మొన్న పెట్టుకోవడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా మొత్తం సీఈఓస్, అలాగే కోచెస్ అందరూ కూడా రావడం జరిగింది, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈరోజైతే కేవలం స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకుందామని రావటం జరిగింది. నెక్స్ట్ మీట్లో ఖచ్చితంగా టూరిజం మీద అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఇక్కడ చేయగలిగిన కార్యక్రమాలని త్వరితగతంగా చేస్తామని కూడా మాట ఇస్తున్నాం. మనకి పికప్ చేసేటప్పుడు మినిస్ట్రీస్ ఆ 13 జిల్లాల్ని క్రైటీరియా తీసుకొని చేయటం జరిగింది. ఆ దీంట్లోనే మనకి అమర్ గారికి ఇంత పెద్ద శాఖ ఇవ్వటం కూడా మీ వైజాగ్ నుంచే ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు ఇప్పుడు డివైడ్ అయింది, కానీ మనకి ఇచ్చేటప్పుడు ఉమ్మడి జిల్లాని క్రైటీరియాగా తీసుకొని ఇచ్చారు జిల్లా వైజ్గా. ఇప్పుడున్న 26 జిల్లాలని సెపరేట్ చేసి ఇవ్వలేదు. అలాగే బోడి ముత్యాల నాయుడు గారికి కూడా, బోడి ముత్యాల నాయుడు గారికి కూడా ఈరోజు మంచి శాఖని ఇవ్వటం జరిగింది. ఏదండి, అరకు ఫెసిలిటీస్ పెంచాలి మనం అంతే. ఆల్రెడీ టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, స్పాట్స్ని మనం మార్చేదానికి ఏముండదు, కానీ అక్కడికి వచ్చే పర్యాటకులకి ఫెసిలిటీ ఏమేం కావాలి అనేది ఏంటమ్మా, వాటిని అదే అంటున్నాను, అందుకే చెప్తున్నా. సదుపాయాలని పెంచితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి 100% టూరిస్టులు పెరుగుతారు. ఎందుకంటే నా మొదటి సినిమా చామంతి చూసుంటారు, నాకు తెలిసి లండన్లో ఉంటుంది, తర్వాత అరకులో ఉంటుంది. ఆ యెల్లో ఫ్లవర్స్ కెమెరా పెడితే అసలు కడుచూపు మేర ఆ యెల్లో ఫ్లవర్స్ అనేది నా మొదటి సినిమాలో నేను చూశాను అందాలు. నా పిల్లలకి చూపించాలని గతంలో కూడా మా పిల్లల్ని తీసుకొచ్చి నేను అరకు, బుర్రా కేవ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసే విధంగా ప్రతి జిల్లాకి ఒక చిన్న ఒక ఏమంటారు ఒక ఫిల్మ్ లాగా, షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకుంటున్నాం.
అంటే జిల్లాగా తీసుకుందామండి. ఇప్పుడున్న 26 జిల్లాలుగా కాకుండా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎలాగో 13 జిల్లాల్లో ఒక జిల్లాకి ఈ జిల్లాలో పర్యాటక కేంద్రాలు ఏమున్నాయి, చూసేదానికి ఏం టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, అలాగే ఏ టెంపుల్స్ ఫేమస్ ఉన్నాయి, పవర్ఫుల్ ఉన్నాయి, అట్లా ముఖ్యమైన వాటి మీద ఒక్కొక్క వీడియో లేదా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకుంటున్నా. ఒక 13 షార్ట్ ఫిల్మ్స్ తీస్తే బయట నుంచి ఎవరైనా మనకి వచ్చినప్పుడు ఏపీకి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి అనే దానికి ఒక యాప్ తయారు చేసి దాంట్లో ఇవన్నీ కూడా పెట్టాలన్న ఐడియా మొన్న మేము అనుకున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇక్కడికి వస్తే బీచ్ ఉంది అనుకుంటారు తప్ప, సినిమాచలం ఉంటుంది అనుకుంటారు తప్ప మిగతా ఏమున్నాయనేది చాలామందికి తెలియదు. సో అందుకే ఒక షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసి ప్రమోట్ చేద్దాం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అండ్ మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచ దేశానికి తెలిసేలాగా. అట్లా ఒక్కొక్క జిల్లాని తీసుకొని ఆ జిల్లాలో ఉన్న ముఖ్యమైనవన్నీ కూడా పెట్టాలనేది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ది వచ్చి ఫెసిలిటీస్, మీరు చెప్పినట్టుగా ఎక్కడ కాటేజెస్ కావాలి లేదా ఎక్కడికి గేమ్ జోన్స్ కావాలి ఏంటి అనేది అదొకటి ఉంది. తర్వాత టెంపుల్ టూర్స్ లాగా ఇప్పుడు కొత్తగా బసెస్ వేసి ఒక ప్యాకేజ్ లాగా పెట్టి ఎవరైనా వస్తే ఈ ప్యాకేజ్కి ఇంత మీరు ఇదంతా చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఒకదానికోసం వచ్చినా అన్నీ చూస్తారు. సో ఒకసారి చూసారు వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు 10 మందికి చెప్తారు. కాబట్టి అలా బస్సెస్తో మనం టెంపుల్ టూర్స్, అలాగే ఈ అలాగే సర్క్యూట్ టూర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడే మేము అవి కూడా ఏదంటారు ఇప్పుడే పుట్టిన పిల్లల్లాగా 4-5 రోజులు అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ మేజర్గా మనకు అవసరం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా మా అఫీషియల్స్తో వెళ్ళి కలిసి ఫండ్స్ తీసుకొచ్చి మీరందరూ కోరుకున్న విధంగా మీ వైజాగ్ని, మా తిరుపతిని, అలాగే మన ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏం చేయగలమో అవన్నీ కూడా చేస్తాం.